दृष्टि पड़दा इवा चर्चि पागोना की कांग्रेस पार्टी वरिष्ठ नायक माजी मंत्री शासन सभ्यु श्री दामोदर रेड्डी तेलुगुदेशम पार्टी शासन सभ्यु श्री रेवंत रेड्डी आंध्र मेधावल संघं अध्यक्षुलु श्री श्रीनिवास मंतो उन्नारु मन चर्चिनि प्रारंभिंचे मुंदु ई घडीलो उन्नटुवंटि वार्ता विशेषालनु ओकसारि चूद्दां తెలంగాణపై కోర్ కమిటీ చర్చ శాంతికి ప్రయత్నించాల్సింది నేతలేనన్న హైకమాండ్ ఎల్గీకి నాలుగేళ్లు జైలు వీకైపోతున్న నకిలీ స్టాంపుల కేస్ దిశ మార్చాలని వైఎస్ చెప్పలేదు హెలీ క్రాష్ పై డౌట్స్ క్లియర్ చేస్తున్న డీజీసీఏ రిపోర్ట్ పదిహేడు వేలకు దిగువన సెన్సెక్స్ ఐటీ రియాలిటీ షేర్లకు షాక్ ఐపీఎల్లో అవమానం ఖచ్చితంగా కుట్రే ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు పాకిస్తాన్ రెడీ ఇవాటి పరిణామాల మీద పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇతర నాయకులు ఉన్నారో వారి మాటలను ఒకసారి విందాం క్రితం యువకుడు విద్యార్థి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే చనిపోయినాడు ఆ విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తే అది నాకు తెలిసింది ఈ రకంగా యువకులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఏం సాధిస్తారు మంచిది కాదు ఇది దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా దీనిపైన చాలా సీరియస్ ఆలోచన చేస్తా ఉంది మరి కొడుకు వచ్చింది అనుకునేసరికి మళ్లీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనకు స్లో అయింది మళ్ళీ చిదంబరం గారు ప్రాసెస్ అనేది మొన్న మీటింగ్ పెట్టాను దాని కంటిన్యూషన్ కూడా వస్తుంది త్వరలోనే ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ డిస్కషన్స్ యొక్క ప్రజెంటేషన్స్ యొక్క కంటిన్యూషన్ దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం మళ్ళీ ప్రారంభం అవుతుంది దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు శాంతియుత వాతావరణం చాలా అవసరం శాంతియుత వాతావరణంలో పనిచేయడం ఈజీ అవుద్ది ఈ రకమైన టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది కనుక మీరందరూ కూడా ప్రజలను కోరండి మేము కూడా చూస్తా ఉన్నాము ఒత్తిడి అనేది ఏం లేదు అధిష్టాన వర్గం మేము ప్రేమతో ఎప్పుడైనా పోవచ్చు ప్రేమతో ఎప్పుడైనా అడగవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చినా కానీ తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది జయసీతో మాకు సంబంధం లేదు కాబట్టి తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రి అందరూ కూడా పోదామని నిర్ణయించుకున్నాం పోతే ఏంటంటే మాది ఒకటే దృక్పథం తిరిగి రాష్ట్రంలో తెలంగాణ సెపరేట్ అయినా కానీ ఆంధ్ర కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి తిరిగి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మళ్ళీ మేము బలపరుస్తాం ముఖ్యంగా మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం అందరం కలిసి తెలంగాణ సాధన లోపల పొంగి ఉండాలా ఏపీ నిర్ణయానికి మంత్రులు కూడా కట్టుబడి ఉండాలా అవి రాజీనామాలు కానీ ఇంకేదైనా కానీ అన్నిటికీ కట్టుబడి కలిసి ముందుకు రావాలని ఎందుకంటే కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నది అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఇలా ఒత్తిడి పెరగాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి మా అందరూ కలిసి ఉండే దాంట్లో ఇలా మేము ఒకటే రాజ్యాంగ సంక్షోభం ఒకవేళ తీసుకొని రావాలన్నప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా మా అందరూ రావాల్సింది కానీ చర్చను వ్యక్తిగతం చేయటం రాజకీయం అనిపించుకోదు దాన్ని క్షుద్ర రాజకీయం అంటారు కాబట్టి చర్చను వ్యక్తిగతం చేయకండి జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల లోబడి ఎవరైనా కానీ చర్చించి దానికి తోడ్పడగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది మనం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చుకోవటానికి కూడా తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నిజంగా ఇవాళ ఆత్మహత్యలు ఆగాలంటే సీమాంధ్ర నాయకులు కూడా సహకరించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనకి గనక వాళ్లు కూడా తోడ్పడితే ఇవన్నీ ఆగిపోతాయి శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్ విభజన అనేది జరుగుతుంది ఆ విభజనకు తోడ్పడటం వల్ల వాళ్లు కూడా నిజానికి ఇవాళ ఒక ప్రశాంత వాతావరణం పెంపొందడానికి సహకరించినటువంటి వాళ్ళు అవుతారు హోమ్ మినిస్టర్ ప్రక్రియ మొదలైన నేపథ్యం ఇది సంప్రదింపులు మొదలైన నేపథ్యం కాబట్టి దీనికి అవాకులు చవాకులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఏదో డిక్టేట్ చేసో ఇష్టం వచ్చినట్టు మాట్లాడో వ్యక్తులు సంఘాలు వ్యవస్థలు ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా భావ్యం కాదు సామరస్యంతో సంయమనంతో జాయింట్ ఆలోచన కమిటీగా ఆలోచన జేఏసీ అంటే జాయింట్ ఆలోచన కమిటీగా ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేసే యాక్షన్ కమిటీగా ఉండాలి తప్ప దాన్ని ఇంకొక రకంగా ఉండకుండా ఉంటే
దామోదర్ రెడ్డి గారు మొత్తం అందరి చూపు మీ మీద ఉంది, మీ పార్టీ మీద ఉంది, మీ అధిష్టానం మీద ఉంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ కూడా సమావేశమైంది. మీకింతవరకు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సంకేతాలు ఏమిటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం ప్రతిపాదిస్తున్నారు? ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు? ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మన్నట్టుగా మనకి చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. 27వ తారీఖు సాయంత్రానికే వచ్చేసి 27వ తారీఖు బహుశా సోనియాగాంధీ గారితో, మన్మోహన్ సింగ్ గారితో కూడా వారికి సమయం కూడా నిర్ణయం అయ్యింది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. మీరందరూ కూడా 26వ సాయంత్రానికి పెడుతున్నారు, బహుశా 27వ తారీఖు కోర్ కమిటీ సభ్యులు మీరు కూడా కలుస్తారు. ఏం సంకేతాలు అందుతున్నాయి? మీరు చెప్పినట్టు ఈరోజు సీరియస్ గా ఆలోచించింది కోర్ కమిటీ సమావేశం ఇప్పుడు జరిగింది. బహుశా మేము అనుకుంటున్న కోర్ కమిటీ సమావేశంలో ప్రముఖంగా దీని గురించే చర్చ చేసి ఉంటారు. తప్పకుండా 28 లో కూడా ఏదో ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం 28వ తారీఖు గడువుగా మీరు విధించినటువంటి అసలు మీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం అసలు పరిగణలోకి తీసుకుంటారు? తీసుకోబట్టే కదా ఇప్పుడు కోర్ కమిటీ ఇవన్నీ చర్చలు జరిగేది, తర్వాత మా పీసీసీ అధ్యక్షులు పోయేది. మీరు ఇప్పుడు చెప్పినట్టు నేను కూడా మీడియాలో చూశాను, రేపు 26వ తారీఖు సాయంత్రం వరకు సీఎం గారు పోతున్నారు. బహుశా దాని గురించి సీఎం గారిని పిలిపించింది అనుకుంటా. చాలా సీరియస్ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము జేఈసీ యాక్షన్ కమిటీ ఏదైతే కట్ఆఫ్ డేటే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. రోజుకు 2, 3, 4, 5 ఇట్లా చనిపోతున్నారు. ఎంతమంది చనిపోయినా కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, శాంతియుతంగా ఉంది, కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళ మానసిక పరిస్థితి ఈరోజు చూస్తే ప్రశాంతంగా లేదంటే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ బలిదానాలన్నీ చూస్తుంటే అందుగురించే హైకమాండ్ తప్పకుండా సీరియస్ తీసుకోబట్టే కోర్ కమిటీ సమావేశం కానీ, రేపు సీఎం గారు పిలిపించింది కానీ, మా పీసీసీ అధ్యక్షులు పోయి చెప్పింది కానీ, పీసీసీ అధ్యక్షులు పోగానే వెంటనే మా నాయకురాలు వారికి అపాయింట్మెంట్ ఇవ్వటం, కోర్ కమిటీలో ఉండబోయిన ముఖ్యులు ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడటం, నిన్న రాత్రి మాట్లాడటం, ఇవన్నీ సీరియస్నెస్ ఉండబట్టే వారు సంప్రదింపులు చేస్తున్నారు. మేము కూడా 28వ తారీఖులో కూడా మంచి నిర్ణయం ప్రకటన చేస్తారని చెప్పి కేంద్రం ప్రకటన చేస్తుంది అనుకుంటున్నాం. చర్చలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట సమితి ముఖ్య నాయకుడు శ్రీ నాయ నరసింహారెడ్డి కూడా వచ్చారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు ఏమిటి? ఇప్పుడు ఏ సంకేతాలైనా ఊహాగానాలే వస్తున్నాయి. అధికారికంగా ఏమాత్రం సమాచారం రావట్లేదు. చాలా రకాల చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వం పక్కన పెడితే పార్టీకి సంబంధించిన నాయకులు అభిషేక్ సింగ్ ఇంకోలాగా మాట్లాడతాడు, దిగ్విజయ్ సింగ్ ఇంకోలాగా మాట్లాడతారు, ఇంకొకరు ఇంకొకలాగా, వీరప్ప మొయిలి గారు ఇంకొకరు అంటారు. అంటే అంటే ఇన్స్టాంట్ కాఫీ కాదని ఒక ఆయన అంటాడు, లేకపోతే ఇంకా మీటర్ నొప్పి రాదని ఇంకొక ఆయన అంటాడు. అంటే పార్టీ పరంగా చాలా ఈ రాష్ట ప్రజల ప్రాణాలకు గాని, అంటే తప్ప ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో యువకుల ప్రాణాలకు విలువ లేనట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఏమాత్రం ఏమీ మాట్లాడట్లేదు. కాబట్టి ఈ ఊహాగానాల మీద ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని తెలుగుదేశం పార్టీ భావించడం కానీ వ్యక్తిగతంగా నేను కూడా భావించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న గందరగోళ పరిస్థితులను ఎవరైతే యువకులు ఉద్వేగానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది, ప్రభుత్వంగా రాష్ట కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఈ సమస్యను దామోదర్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. శ్రీనివాస్ గారు వెళ్ళగానే శ్రీనివాస్ గారితో సోనియాగాంధీ గారు మాట్లాడడం, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడడం, బహుశా ముఖ్యమంత్రి గారిని పిలవడం, ఇవాళ కోర్ కమిటీ సమావేశం కావడం, వీటన్నింటినీ చూస్తుంటే చాలా సీరియస్ గా కేంద్రము కాంగ్రెస్ అధిష్టానం దీని గురించి ఆలోచిస్తోంది. 28వ తారీఖులోగా ఒక మంచి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం వారికి కనపడుతోందంటారు. మీకు అనిపించట్లేదా? ఇప్పుడు ఒక్కటండి, వాళ్ల పార్టీకి సంబంధించిన సభ్యులు నాయకులు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. వారి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అదేమో అంటే తెలంగాణ ఇచ్చినట్టు కాదు, వారిని పిలిచి మాట్లాడి ఉండొచ్చు, అది ఇవ్వడానికి మాట్లాడి ఉండొచ్చు, ఇవ్వకపోవడానికి మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. డి శ్రీనివాస్ గారు వాళ్ళ అధ్యక్షురాలు గారితో మాట్లాడి ఉన్నట్టు వ్యక్తిగత సంభాషణ వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు, కుటుంబాలకు సంబంధించిన చెప్పారు, మనం విన్నాం కూడా. అంటే శాంతిగా ఉండాలి, అక్కడ శాంతిని పునరుద్ధరించండి, మీరు దానికి అందరికీ కృషి చేయండి అనేటువంటి మాట ఆవిడ చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్తారు ఇప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అని అంటే ఏం చెప్తామండి? శాంతి మీరు తెలంగాణ ఇస్తే శాంతి వస్తుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మొదట మీరు శాంతి ఏర్పడతా కానీ మేము తెలంగాణ ఇవ్వమంటూ అది ఇది ఏ రకంగా పరిష్కరిస్తారు ప్రభుత్వం ఈ సమస్యను? దాని పరిష్కారం మీరు ఆ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా వస్తుందో మీరు చెప్పండి. నేనేమంటున్నాను సలహా చేయండి, అదే చేసి అవునవును అదే చెప్పండి.
ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నారు, దాంట్లో కూడా మీ పార్టీలో ఉండబోయే మీ శాసనసభ్యులు మీరందరూ దాని సభ్యులే. మన అందరం కలిసి కూడా స్పష్టంగా రమణ ఒక నిమిషం, మీరు అడిగిన నాకు వాటిని అర్థం చేసుకున్నా, మన అందరం కలిసి కూడా స్పష్టంగా ఒక కోరిక కోరిన కేంద్ర ప్రభుత్వాన్ని విస్పష్టంగా మీరెప్పటిలోగా ఈ చర్చల ప్రక్రియను ముగిస్తారు, ఎప్పటిలోగా తెలంగాణ ఇస్తారు, మీరు ఆ అంశాన్ని ప్రకటిస్తే చాలు ఈ అన్ని ఏదైతే ఇంత గందరగోళ ఇంత పరిస్థితులను ఆత్మహత్యల పరిస్థితి ఉందో ఇవన్నీ ఆగుతాయి, మేమందరం సహకరిస్తామని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మన అందరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం, రాష్ట ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేసినాం. మన అప్పీల మీద అప్పీలు చేస్తున్నాం తప్ప కేంద్రం నుంచి కానీ రాష్టానికి ముఖ్యమంత్రికి సంబంధించిన కానీ ప్రధానమంత్రి కానీ లేకపోతే చిదంబరం గారు కానీ ప్రభుత్వాలకు సంబంధించి ఏమాత్రం స్పందన లేదు. ఈ రోజు పరిష్కారం ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను చర్చలు కావాలి అన్నారు, మేమందరం సహకరిస్తామన్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి, చిదంబరం గారు పిలిచిన సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడికి వెళ్లినాయి, చర్చలలో పాల్గొనే ఎవరు అభ్యర్థులు సంతకాలు పెట్టాము. ఈ రోజు రాజకీయ నాయకులు ఆత్మహత్య చేసుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు ఆత్మహత్య చేసుకోవట్లేదు, ప్రజలు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళందరూ అంటే మేము రాజకీయ పార్టీలుగా మేము భావోద్వేగాలను రెచ్చగొట్టము, లేదా ప్రజలను ఆత్మహత్యలకు పురిగొల్పము, శాంతి భద్రతను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు అయితే, దాంట్లో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, టీఆర్ఎస్ ఉంది, టీఆర్పీ, అన్ని అందరం అప్పీల్ చేస్తేనే ఉన్నాం, అందరం కలిసి అప్పీల్ చేస్తాం. ఇంకేముంటది మనం రాజకీయ పార్టీలే కాదు, తెలంగాణ ప్రాంతం వరకు పార్టీల వారిగా వద్దు, జాయింట్ యాక్షన్ కమిటీ ఎవ్రీ డే మనం అప్పీల్ చేస్తున్నాం, మనం అందరం చేస్తున్నాం. ఇప్పుడు మీతో పాటు మేము కలిసి వచ్చినాం, మీరు చెప్పింది మేము విన్నాం, మేము చెప్పింది మీరు విన్నారు, మన అందరం కలిసి ఒక కన్క్లూజన్ కి వచ్చినాం, మనం ఒక కన్వీనర్ గారిని పెట్టుకున్నాం, మనం మన ఉద్దేశాలను అన్నింటిని కూడా కన్వీనర్ ద్వారా మన ప్రాంత ప్రజలకు మనం ఏ రోజుకి ఆ రోజు చెప్తేనే ఉన్నాం. అయినా ప్రజలు భావోద్వేగానికి యువకులు ముఖ్యంగా ఈ అంశాల మీద చాలా విద్విగ్నతకు లోనై ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నరసింహారెడ్డి గారు, మీకు ఎలా కనపడుతుంది దృశ్యం? ఢిల్లీ నుంచి మీకు వస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? ఇవాళ చాలాసేపు కోర్ కమిటీ సమావేశమైంది, ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకున్నటువంటి వార్త మనకు వచ్చింది, ముఖ్యమంత్రి గారిని పిలిచారంటే వీరందరూ కూడా 26వ తారీఖు 27వ తారీఖు అక్కడ చేరుకుంటారు, అక్కడ ఎంపీలు ఇప్పటికే ఉన్నారు, మంత్రులు అక్కడే ఉన్నారు, వీరందరూ కూడా అక్కడ ఎడుతున్నారు, ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు, ఏ రకమైన ఆలోచనలు, ఏ రకమైన ప్రత్యామ్నాయాలు కేంద్రం ముందున్నాయి, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? కేంద్రం చాలా కాలయాపనం చేస్తుందండి. కేంద్రం శాంతి కావాలంటుంది, అసలు శాంతి లేక ఏమైంది? రాష్ట ప్రభుత్వం అశాంతిని క్రియేట్ చేస్తుంది. కేంద్రం రాష్ట ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేయడం లేదు. మన విద్యార్థి నాయకు విద్యార్థి చచ్చిపోతే శవయాత్ర కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. ఇంతకన్నా ఎక్కువ దారుణం ఇంకేం కావాలి రాష్ట ప్రభుత్వం? 100 మందికి 200 మందికి ఇవ్వండి, లిమిటెడ్ పీపుల్స్ ఇవ్వండి. మీరు మొత్తం స్టూడెంట్స్ పోరు, గన్ పార్క్ పోయి అక్కడ స్మార్ట్ ఏర్స్ దగ్గర శ్రద్ధాంజలి పెట్టించి పిల్లగాన్ని ఊరికి తీసుకుపోతామని చెప్పంటే పోలీసులు ఒప్పుకోలేదు. అసలు ఇక్కడ అసలు రోజే గవర్నమెంట్ నడుస్తలేదు, పోలీసు రాజ్యం నడుస్తుంది. ఎవరైతే కేవీపీ రామచంద్రరావు ఉన్నాడో ఆయన నడిపిస్తుండే. అసలు మరి ఆయనను కట్టుదిట్టం చేయాలా, పోలీసును కట్టుదిట్టం చేయాలా? ప్రజలంతా శాంతంగా ఉన్నారు, రాజకీయ పార్టీలు శాంతం కూడా కృషి చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా కృషి చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించడం లేదు, శాంతికి విఘాతం కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం, అది మంచిది కాదు. కానీ కోర్ కమిటీ అవుతుంది, ఎన్నిసార్లు అయితే కోర్ కమిటీ 2-3 రోజుల కోర్ కమిటీ అయితేనే ఉంది. ఆ కోర్ కమిటీ ఏం దేని కొరకు అవుతుంది, ఏమవుతుంది, మేము అర్థమవుతుంది. నరసింహారెడ్డి గారు, నిజంగా కదలిక రావడం లేదా? కదలిక అసలు 9వ తారీఖు వచ్చింది సార్, కదలిక 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వమని అంటలేదు, అది చాలా అప్రిషియేషన్. ఇవ్వమని అంటలేదు, ఎవరు మాట్లాడినా గానీ తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అంటున్నారు, దీనికి సమయం కావాలంటున్నారు. ఎంత సమయం కావాలా? మేమంటున్నాం సమయానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ పిల్లలు సరిపోతున్నారు, బలి అయిపోతున్నారు. రోజు 2-3 పిల్లలు బలి అయిపోతున్నారు, అందుకోరికే మాకు తొందర అల్టిమేటం కూడా 28వ డెడ్ లైన్ ఎందుకు పెట్టాం? ప్రజాప్రతినిధులు ఆ 28వ తారీఖు డెడ్ లైన్ ని కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ కోర్ కమిటీ పరిగణలోకి తీసుకున్నారని అనిపిస్తుందా మీకు? తీసుకున్నారో తీసుకోలేదు దామోదర్ రెడ్డి గారు అయితే తీసుకున్నట్టుగానే అనిపిస్తుందని చెప్తున్నారు. దామోదర్ రెడ్డి గారు చెప్తున్నారు, దామోదర్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా చెప్తారు చెప్పండి, హైకమాండ్ కి వ్యతిరేకంగా ఆయన చెప్పాడు, ఆయన అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి. దామోదర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు, మరి జానారెడ్డి కృషి చేస్తున్నారు, డీసీ నివాస్ కూడా పోయి కృషి చేస్తున్నారు, చేస్తలేదని అంటలేము. కానీ కేంద్రం
టైం ఫిక్సేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఈ లోపల ఈ డేట్లా అనౌన్స్ చేస్తాం. తెలంగాణ ఇప్పుడే రాదు, అర్ధరాత్రి పూట రాదు, 5 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. టైం ఏదైనా ఫిక్స్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే ఇక్కడ పిల్లలు చచ్చేది ఆగిపోతాం. మేము డెడ్ లైన్ కూడా పెట్టింది ప్రజాప్రతినిధులు, రాజకీయ క్రైసిస్ చేస్తామంటే పిల్లలు చచ్చిపోయి ఆగుతారేమో అని చెప్పారు. మరి ఆగడం లేదు అది కూడా. అందుకొరకే మేము ప్రియార్టీని ఇంకా ప్రీపోన్ చేయాలని చెప్పని ఆలోచనతో ఉన్నాం. అయినా కానీ మా కాంగ్రెస్ సోదరులకు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కింద వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఒప్పియాలా ఇక్కడ ఒప్పియాలా కాబట్టి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. కానీ కేంద్రం కాలయాపన చేస్తుంది, జాప్యం చేస్తుంది, దీనివల్ల ప్రాణాలు బలైపోతున్నాయి, దీనివల్ల అశాంతి ఇంకా ఎక్కువ క్రియేట్. నరసింహారెడ్డి గారు, మన శ్రీనివాస్ గారి అభిప్రాయం, శ్రీనివాస్ గారి దృష్టికోణం కూడా తీసుకుందాం. అయితే తీసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.